హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ ఆలు కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెండిటి కాంబినేషన్లో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి అయితే తీసుకోవాలి. కడాయిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఆలుని అయితే యాడ్ చేసుకుందాము. 2 పెద్ద సైజు ఆలుగడ్డల్ని తీసుకొని వాటిపైన పొట్టు తీసేసి ఇలా చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. వీటిని సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత మనము ఈ కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి 2 టమాటాలను కూడా ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఒక క్యాప్ పెట్టేసి 1-2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఇలా ఆలు అనేది బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయాక 200 గ్రామ్స్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. వీటిని 2 పీసులా కట్ చేసుకున్నాను. వీటిని కడాయిలోకి యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెంగా ఫ్రై అయిపోయాక దీనిలోకి అయితే 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల సాల్ట్, అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఒక క్యాప్ పెట్టేసి 5 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లోనే ఇదంతా బాగా ఉడికించుకోవాలి. చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇలా ఫ్రై అయిపోయాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఫైనల్గా మష్రూమ్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.